నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమార్ రెడ్డి. అనంతపూర్ జిల్లా తాడిమేరు మండలం ధర్మవరం తాలూకా దాడ్తోట గ్రామం. నేను ఒక రైతునండి. 6,000 చెట్లు పోయిన సంవత్సరం అరటి సాగు చేశాను. అప్పుడు 5,000 4,000 అలా నడిచిందండి. ఏదో అంత కాకుండా కనీసం ఏదో పెట్టుబడి వచ్చింది. ఈసారి 2 కోయ్య కన్నా మంచి ఆదాయం వస్తుందని బాగు చూసుకున్నానండి. కానీ ఇప్పుడు ఈ కరోనా వచ్చి ఏమాత్రం కూడా రైతులకు విలువ లేకుండా చేస్తుంది. రైతంటే వెన్నెముక, రైతే రాజు అని చాలా మంది చెప్తున్నారు. రైతుకు ఎన్నెముక ఎక్కడండి? రైతుకు ఎన్నెముకలు ఇంచి వాడేస్తున్నారు. రైతుకు ఎన్నెముకే లేదు. రైతంటే ఎంత అధ్వానం అయిపోయినాడంటే అంత అధ్వానం అయిపోయినాడు. ఒక వ్యాపారస్తుడు వస్తాడు, 4,000 అడుగుతాడు. ఇంకోడొస్తాడు, 3,000 అడుగుతాడు. ఇంకోడోసారి 2,000 అడుగుతాడు. ఇంకోడోసారి ఊరకనే సవా అని అడుగుతాడు. మాకు గిట్టుబాటు ధర మాకేమి 8,000 అవసరం లేదు. కనీసం 5,000-6,000 పోతేనా పెట్టుబడిలో సగం, పెట్టుబడిలో సగం మాకు ఏదో అంతో ఇంత వచ్చినా కనీసం వడ్డీలన్నా కట్టుకుంటాం. ఈసారి మళ్ళీ ఏదో లేని అప్పు చేసి 11,00,000 అప్పు చేసి 11,000 మొక్కలు పెట్టినా 1,000 మొక్కకు 120,000 పెట్టుబడి వస్తుంది. నాకు 12,00,000 పెట్టుబడి అయింది. కనీసం నాకు 5-6 లక్షలన్న వస్తేనే నేను వడ్డీలన్నా కట్టుకోగలను అనమాట. ఇప్పుడు మీరు ఈఎంఐలు వాళ్లకు వీళ్లకు అనేసి వెహికల్స్ తీసుకున్న నెలకు 3 నెలలు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు, ఇండ్లకు రెంట్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. బానే ఉంది. మళ్ళా రైతు దగ్గర నుంచి వడ్డీలు కట్టుకోకుంటే రైతును ప్రతి ఒక్కరూ ఆడుకునే వాళ్ళే. ఈవెన్ మాకు రుణమాఫీలు వద్దు, ఏమొద్దు. మాకు రైతు భరోసా 12,000 మీరు ఇచ్చేది మాకు ఏమీ కాదు. 12,000తో మేము ఏం చేసుకోగలం? కనీసం 2 డ్రిప్ ప్యాకెట్లు రావు. ఒక డ్రిప్ ప్యాకెట్ తీసుకోవాలంటే 3,500. ఒక ఆయిల్ క్యాన్ తీసుకోవాలంటే 6,000. ఈ పొద్దు కనీసం ఒక డ్రిప్ ప్యాకెట్ లెక్క కూడా మాకు టన్నుకు లేదంటే రైతు పరిస్థితి ఎంత ఘోరం అవుతుందో మీరే అర్థం చేసుకోండి. రైతులందరినీ ఊరక ఈ కరోనా ప్రజలందరికీ లేకుండా ఓన్లీ రైతులకు మాత్రమే వస్తే ఇంకా చాలా బాగుండింది. ఎందుకంటే రైతు అనేవాడు లేకుండా ఉంటే ఈ గవర్నమెంట్కి కానీ వ్యవస్థకు కానీ ఏమి లేకుండా ఉంటుంది. నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటారన్నమాట. ఎందుకంటే రైతు ప్రతి దాని దగ్గర రైతే నష్టపోవాలి. అతివృష్టికి అనావృష్టికి గాలి వచ్చినా వాన వచ్చినా కనీసం మా పిల్లం పిల్లోళ్ళ దగ్గర కానీ లేకుండా మేము తోటల్లోనే ప్రొద్దున లేచినాంచి తిరుగుతుంటాం. ఏ పాము వచ్చి కడతాదో తెలుదు. అంత దారుణం అయిపోయింది. పందుల బెడద అన్ని దాన్ల నుంచి మేము బయటపడినాము. ఏందో పంట బాగుంది, ఈసారి వస్తుంది అనుకుంటే చూడండి ఎట్లా ఇరిగి పడతాయి చెట్లు. ఇంకేం, ఎట్లా రైతు బాగుపడతాడు, ఎట్లా రైతు బతుకుతాడు? మాకు రుణమాఫీలు వద్దేమొద్దు. మాకు సకాలంలో నీళ్లు, ఏదో జగనన్న వచ్చినాడు ఇన్నాళ్ళు నీళ్లు లేక అవసరాలు పడినాం. ఏదో నీళ్ళు ఇడిచినాడు, ఈసారి బయటపడతాం పంట బాగుంది అని నేను అనుకున్నా. నా పిల్లము బంగారంతా బ్యాంకులోనే పెట్టాం. ఈసారి అన్న బయటకు వచ్చాది బంగారు ఇడిపిస్తాను, పంట బాగుంది అని అనుకున్నా. కనీసం ఇప్పుడు వడ్డీలు కట్టలేని పరిస్థితికి వచ్చినాం. వడ్డీలు కట్టలేము, ఇంట్లో బతకలేము. రైతుగా సచ్చేకి తప్పేం లేదు. ఊరికి ఇది లేకుండా గవర్నమెంట్ అందరినీ వరుసగా నిలబెట్టి రైతులందరినీ పెట్రోల్ పోసి అంటించే పీడపోతుంది. మా పంటలు మేమే అన్న అంటించుకోలేము. మీకు 2,000కు 1,500కు ఇచ్చే బదులు మేమే ఊరేసుకొని చచ్చిపోతేనే ఆడికి ఊరుకు నిమ్మలంగా ఉంటారు మీరు కూడా. ఎట్లా ఇంకా రైతులకు ఎట్లా పిల్లల్ని ఇచ్చారు? రైతుకు ఇవాళ పిల్లని ఇవ్వాలంటారే, ఎట్లా ఇచ్చారు రైతుకు పిల్లను? ఇంత అద్దుమానం అయిపోతే రేటు ఏంది ఇచ్చేది? ఎట్లా దాకా పిల్లం పిల్లలను? పిల్లోళ్ళకంటే గారాభంగా చూసుకున్నాను చెట్లను. ఇంత అద్దుమానం రైతు బతుకు, ఇంత దారుణం ఉంది. మళ్ళీ ప్రతి ఒక్కరూ మాట్లాడేవాడే, ఒకడేమో సినిమాలో పెడతాడు నీరు నీరు రైతు కంట నీరు అని. ఇప్పుడు రైతు కంట నీరు దూర్చేవాడు ఎవడన్నా ఉన్నాడేమో చెప్పండి. ఎవడున్నా రైతు కంట నీళ్లు దూర్చేవాడు? రైతు ఏడ్చేనే దేశం కూడా బాగుంటుంది, అందరూ కూడా బాగుంటారు. రైతు ఏడ్చాల, రైతు చచ్చిపోవాల, అంతే కదా మీకు కావాల్సింది. చూడండి అరటి గెలలు మళ్ళా నేను ఈసారి 11,000 చెట్లు పెట్టినా తొలికొయ్య. ఏమీ రాదు, అంతా శూన్యం. నీళ్ళలో పోసిన పన్నీరు, పిల్లోళ్ళకి కనీసం 5 రూపాయలు పెట్టి ఓ లేస్ ప్యాకెట్ కొనిలేము. దీనిలోకి చూసే 1,00,000 పెట్టుబడి తీసుకొచ్చి అప్పులు చేసి పెడతాం. మళ్ళా పిల్లం బంగారు జాలకొచ్చా, తల్లి బంగారు జాలకొచ్చా అన్ని ఏడాడునే తీసుకొచ్చి దీనిలోకే పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలి మేము చెప్పండి మీరే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కానీ దయదలిచి మాకు 10,000 12,000 అవసరం లేదు,
కనీసం 5-6 వేల ఉంటే మేము ఏదో వడ్డీలు కట్టుకుంటాం. మళ్ళా పంట అన్న సాగు చేసుకోవాలి కదా, మళ్ళా అన్న చూసుకోవాలి కదా. ఇప్పుడు దీనిలో కొట్టి బయటికి పారేయాలన్నా కూడా లెక్క కాల, కూలోళ్ళు రాలేదు, 300 కూలీలు 11 కల్లా ఇంటికి పోవాలంటారు. ఇంకా ఏం చేసేది మేము చెప్పండి, మీరే దయదలిచి ఏదో ఒకటి చేయండి అండి. రైతులను బాధ పెట్టద్దండి. రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది, రైతే ఇంత అద్దమానం అయిపోయినప్పుడు ఇంకా దేశం ఎంత బాగుపడుతుంది అండి. మీరు ఏదన్నా కానీ దయదలచండి రైతులను. ఈ దళారుల వ్యవస్థ మరీ దారుణంగా తయారైపోయింది. 2 కొయ్య ఇంకా వదిలిపెట్టేసినా పడిపోతానే చెట్లు, తొలి కొయ్యలు అన్నా ఏందో వచ్చే వడ్డీలన్నా కట్టుకుందాం అనుకున్నా అది కూడా వచ్చేదట్లాగా లేదు. ఇంకా లేదంటేనా ఇంకా మీరే ఏదన్నా కానీ చేసి ఎడనా ఇప్పుడు వాళ్ళందరినీ అట్లా పెడతాను అట్లా పెట్టి ఇళ్ళకు తెలియకోకుండా చంపి వాడేయండి. ఇంకా రైతు అనేవాడు ఉన్నాడు, వ్యవసాయం చేయడు, పంటలు ఉండవు, ఏముండవు. ఇదే నేను చెప్పాలనుకునేది గవర్నమెంట్కు. జగన్మోహన్ రెడ్డి గారు దయదల్చండి ఏదన్నా కానీ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padmuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.